ఇటీవల తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా ఇటీవల వల్లభనేని వంశీ కూడా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీలోకి వెళ్ళిపోవడమే కాకుండా మన జూనియర్ ఎన్టీఆర్పై చేసిన కామెంట్లు ఈ మధ్యలో ఎంత వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఒక అభిమాని జూనియర్ ఎన్టీఆర్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది. అయితే ఆ లేఖలో భాగంగా ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ గారిపై వచ్చిన విమర్శలన్నింటినీ చెక్ పెడుతూ ఆ అభిమాని ఈ లేఖ రాసి తన ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేశాడు. లేఖలో ఉన్న విషయం మొత్తం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. ఇంతకీ అసలు ఆ లేఖ ఎందుకు రాశాడు, ఆ లేఖలో ఏముందో ఇప్పుడు చూద్దాం. వివరాల్లోకి వెళ్తే ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ గారిపై వచ్చిన విమర్శలకు భాగంగా వీరాభిమాని ఒకతను జూనియర్ ఎన్టీఆర్ గారికి లేఖ రాయడం జరిగింది. లేఖలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ ఒకరు పార్టీలోకి రమ్మంటే రాడు. పార్టీలోకి ఎప్పుడు రావాలో, ఏ టైంలో రావాలో ఎన్టీఆర్ గారికి బాగా తెలుసు. వచ్చి ఏం చేయాలో, ఎవరి ఆట కట్టించాలో, ఎవరికి సమాధానం చెప్పాలో, ఎవరిని తొక్కాలో, ఎవరిని పడుకోబెట్టాలో ఎన్టీఆర్ గారికి బాగా తెలుసు. ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే తర్వాత అయినా ఎన్టీఆర్ టీడీపీలోకి రాక మానడు, ఫ్యూచర్ సీఎం అవ్వక మానడు. జస్ట్ టైం గ్యాప్ అంతే, టైమింగ్లో అస్సలు గ్యాప్ ఉండదు. ఈ టైంలో ఏం చేయాలో, రేపు ఏం చేయాలో, తర్వాత ఏం చేయాలో ఎన్టీఆర్కి అన్నీ తెలుసు. ఒకరు చెప్తే తెలుసుకునే పొజిషన్లో ఎన్టీఆర్ లేడు. తన్నేవాడు ఉంటే వాడి తల తన్నేవాడు ఉంటాడు, ఆ తల తన్నేవాడే ఎన్టీఆర్. ఈరోజు ఎన్టీఆర్కి ఎవరి సపోర్ట్ ఉన్నా లేకపోయినా తమ్ముళ్ళ సపోర్ట్ మరియు మాలాంటి అభిమానుల సపోర్ట్ ఎప్పుడూ ఉంటాయి. ఇప్పటి వరకు మీరేంటో ఎన్టీఆర్ చూశాడు, ఇక నుంచి ఎన్టీఆర్ అంటే ఏంటో మీరు చూడండి. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్, ఇట్లు ఎన్టీఆర్ గారి వీరాభిమాని అని ఆ లేఖలో రాయడం జరిగింది. ప్రస్తుతం ఆ లేఖ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇక ఈ లేఖను చూసిన మిగతా ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్కు జేజేలు పలుకుతూ ఆ పోస్ట్ని లైక్లతో షేర్లతో మన సోషల్ మీడియానే రచ్చరచ్చ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్కే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వీడియో కింద ఉన్న రెడ్ కలర్